బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాము. కవిత గారికి బీలొచ్చిన నేపథ్యంలో మనం మహమ్మద్ అలీ గారితో ఉన్నాము, మాజీ మంత్రి సార్. సార్ బెయిల్ రావడం ఏమిటి అంటే సిబిఐ ఈడి కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారాయి అనుకుంటున్నారా? కవిత మేడం గా ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇది పొలిటికల్ రివెంజ్ ఉంది. చాలా అన్యాయం జరిగింది మన మీద. ఈ ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత చేసిన, అంటే అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మా పార్లమెంట్ ఎలక్షన్ ముందు చేసిన మన మీద చాలా ఎలిగేషన్ చేశారు. ఇది మనకు చాలా దుఃఖం ఉంది. చెప్పుకుంటూ మాకు జస్టిస్ ఉంది, థ్యాంక్స్ చెప్తున్నాను కోర్టుకి. చాలా థ్యాంక్స్. రాజకీయ కక్షతో ఇలా చేశారనుకుంటున్నారా? కేసులో ఇరికించారా? కేసు మీద దమ్మీ లేదు. ఈ జాలి కేసు ఉంది, జూటా కేసు ఉంది, ఆయన మీద ఇన్వాల్వ్మెంట్ లేదు. తప్పకుండా మనకు జస్టిస్ అయింది. నేను చాలా చీఫ్ జస్టిస్కి, మొత్తం జడ్జెస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది మన ఇండియాలో మా జస్టిస్ చాలా బాగా ఉంది. జస్టిస్ బోర్ ఇంపార్టెంట్ ఉంది. మనకు బెయిల్ వచ్చింది, నేను హ్యాపీలో ఉన్నారు. డెఫినెట్గా మా పార్టీ ఇంకో బలం అవుతుంది. అంటే 166 రోజుల తర్వాత ఇవాళ బెయిల్ వచ్చింది, అంటే ఏమన్నా జాప్యం జరిగిందా బెయిల్లో? న్యాయం అంతంగంగా గెలుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణగా నిలుస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, క్యాడర్కు ఒక గొప్ప ఊరట. ఇది ఇప్పుడు పార్టీ తన సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ చేయడానికి ఒక ఆస్కారాన్ని ఏర్పరిచిందని చెప్పి మనం భావించాలా? ఆడబిడ్డ 6 నెలల పాటు జైల్లో ఉండడము నిజంగా ఎవరు కూడా దీన్ని హర్షించలేకపోయాను. అంటే ఈవెన్ ప్రత్యర్థులు కూడా సరే, ఆమె మీద ఆరోపణలు చేసినా కూడా 6 నెలలు జైల్లో ఉండాలని చెప్పి ఎవరు ఊహించలేదు, ఎవరు కోరుకోలేదు. సరే 6 నెలల పాటు జైల్లో ఉండడము బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా, అంటే మనము న్యాయాన్ని నమ్మాలి, మనం చట్టాన్ని నమ్మాలి, చట్టసభను నమ్మాలి, కోర్టులను నమ్మాలనే ఉద్దేశంతోనే లీగల్గా ఫైట్ చేసి దీన్ని ఎదుర్కొంటామని చెప్పి 6 నెలల పాటు న్యాయ పోరాటం చేసి తుది ఫలితాన్ని రాబట్టడం నిజంగా ఇది గొప్ప ఒక రిలీఫ్నిచ్చిందని చెప్పి భావించాలి. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి బెయిల్ రావడం. మేము ముందుగానే అంటే దాదాపు 163 రోజులు న్యాయ పోరాటం చేస్తూ ఈరోజు బెయిల్ రావడం జరిగింది. చాలా సంతోషకరం. భారతదేశంలో అత్యున్నత స్థాయిని సుప్రీంకోర్టు బెయిల్ వేయడం చాలా సంతోషకర విషయం. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, కవిత గారు ఎలాంటి తప్పు చేయలేదు, కవిత గారు ఈ లిక్కర్ స్కామ్లో లేరు అని చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమందిని లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని అప్రూవల్ చేయించి కవిత పేరు పెట్టించి చార్జ్షీట్లో పెట్టించి కవిత గారిని కావాలని రాజకీయ కక్షపూరితంగానే అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు ఇరికించడం జరిగింది. ఇప్పుడు 163 రోజులు జైల్లో ఉన్న తర్వాత న్యాయ పోరాటం చేసి గెలిస్తే, అంటే గెలిచడం ఏంటంటే బెయిల్ వస్తే, ఇప్పుడు కూడా దాన్ని ప్రతిపక్ష అధికార పార్టీ సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు దాన్ని గేలి చేయడం, ప్రలోభ మన ముట్టిగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కరెక్ట్ కానేది. కంటెంప్ట్ కోర్ట్ అయితే అది గుర్తుపెట్టుకోండి. ఏం దాని దీన్ని ఈ 163 రోజుల్లో ఏమైనా యాక్షన్ తీసుకోరు, ఏమైనా ఆధారాలు ప్రూఫ్ చూపించగలనంటే ఏది చూపించలేకపోయారు కాబట్టి. కావాలనే జాప్యం చేశారంటున్నారా బెయిల్లో? 100% ఇందులో దీని వెనుక రాజకీయ హస్తం ఉంది, రాజకీయ కక్ష సాధింపు ఉంది, బీజేపీ పార్టీ 100% ఉంది. దేవి ప్రసాద్ గారితో ఉన్నాము సార్. కవిత గారికి బెయిల్ వచ్చింది, ఏమైనా కొంచెం జాప్యం జరిగిందంటారా బెయిల్కి? అంటే ఈ కేసు పెట్టడమే అక్రమమైన కేసు. ఈ అక్రమ కేసును మేము ఎదిరిస్తూ మొదటి నుంచి కూడా మేము కవిత గారిని విడిపించడానికి చాలా న్యాయపరమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేసినాం. అయినప్పటికీ కూడా ఒక పొలిటికల్ వెండెట్టాతో, అంటే భారత రాష్ట్ర సమితిని ఇబ్బందులు పెట్టడానికి, మా అధినేత కేసీఆర్ని మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి వారు ఈ కేసును ఉపయోగించుకున్నట్టుగా చాలా స్పష్టమవుతూ ఉంది. కాబట్టి మేము న్యాయపరమైనటువంటి దానిలో మేము అనేక ప్రయత్నాలు చేసినాం. చివరికి 164 రోజుల తర్వాత బెయిల్ రావడం అనేటువంటిది ఇప్పటికైనా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ కేసులో ఎటువంటి సంబంధం లేని కవిత గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ, అనేక ఛార్జ్షీట్లు పెడుతూ, అప్రూవర్ల స్టేట్మెంట్లు ఆధారంగా తీసుకొని రకరకాల ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఒక మహిళ 11 కిలోలు తగ్గింది, ఆమెకు అనేక ఆరోగ్య కారణాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా కన్సిడర్ చేయకుండా ఇంతకాలం బెయిల్ లేట్ కావడం అనేటువంటిది మా అందరికీ బాధ కలిగించేటువంటి అంశమే. అయినప్పటికీ కూడా న్యాయం గెలిచింది. ఇవాళ ఇల్లీగల్గా వాళ్ళు మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేస్తే న్యాయపరంగా మేము లీగల్గా ఇవాళ ఎదుర్కొని కోర్టు నుంచి తాత్కాలికంగా రిలీఫ్ రావడం ఫైనల్ జడ్జిమెంట్లో కూడా ఇదే ప్రతిబింబిస్తుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. దురుద్దేశపూర్వకంగానే తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీ పేరులో చాలా నెలల పాటు పొడిగించడం అనేది చాలా బాధను కలిగించింది. అంతిమంగా మా కేసీఆర్ గారు చెప్పినట్టుగా కవిత గారు కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తుందని చెప్పారు. అదేవిధంగా ఇలా సుప్రీంకోర్టు ఈడీని కానీ సిబిఐని కానీ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ, విచారణ పూర్తి అయినప్పటికీ ఇంకా జైల్లో ఉంచడం అనేది సబబు కాదని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ ఇవ్వటం, ఆ మొత్తం ఇవాళ మా భారత రాష్ట్ర సమితి శ్రేణులు కానీ, మహిళా లోకం కానీ, మా పార్టీ క్యాడర్ చాలా ఆనందంగా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈడీ సంస్థ అయినా సిబిఐ సంస్థ అయినా కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారని అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా మారబట్టే కవిత గారిని కేసులో ఇరికించారు. అంటే రాజకీయ కక్షతోనే ఇరికించారా? రాజకీయ కక్షతోనే, తెలంగాణలో బలమైన
భారత రాష్ట్ర సమితి పార్టీని దెబ్బతీయాలని, ఏదో రకంగా ఇక్కడ అధికారాన్ని చేపట్టాలి, కేసీఆర్ గారు ఉండగా ఇక్కడ భారత రాష్ట్ర సమితి ఉండగా ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలో రాజాలదు, అందుకనే కేసీఆర్ గారి యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసి ఆయన కూతురిని జైల్లో పెడితే ఆయన కుంగిపోవాలని ఒక దురుద్దేశంతోనే ఇందులో ఇరికించడం జరిగింది.